ఏం రాజు దుబాయ్ నుండి ఇంటికి పోతున్నావు, మళ్ళీ ఎప్పుడు వచ్చుడు? ఇక మళ్ళీ దుబాయ్ రాను మామా. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక పోతున్నా. అక్కడిక్కడ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు కదా, పోయేస్తా మామా. సరే చేసుకున్నామా? క్షణం కూడా దూరం ఉండడం నా వల్ల అవ్వట్లేదు. నీకు ప్రేయసిగా కాదు, పెళ్ళంగా ఉండాలనుంది. ఎప్పుడు చేసుకుందాం పెళ్ళి? ఈ రెండు రోజుల్లో దుబాయ్ పోతున్నా, తిరిగి వచ్చిన వెంటనే మన పెళ్ళి. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం గొప్ప కాదు, పెళ్ళయ్యాక కూడా మహారాణిలా చూసుకున్నవాడే నిజమైన ప్రేమికుడు. తిరిగి వచ్చిన వెంటనే మన పెళ్ళి. మల్లే ఉంటావని అనుకున్న పిల్ల నీకే కానరాకున్నా. దూరమున్న నిన్ను చూసి మురిసిన నీ నవ్వు చూసి నలుగురిలో నింద మోసి బాగు కోర బాధ మోసి కలిసున్న రోజులే మాయమయ్యే ఇప్పుడే మనసు వంట.
ఆనందం.